వన్డేలో సుస్థిర స్థానం దక్కించుకుంటూ టీమిండియా బి జట్టుకు సారథిగా వ్యవహరించే శిఖర్ ధావన్ టీ ట్వంటీలో మాత్రం టీమ్ లో ఉండలేకపోతున్నాడు సెలక్షన్ కమిటీ కూడా ధావన్ ను పరిగణిలోకి తీసుకోవడం లేదు అయితే ఎందుకు ఎంపిక చేయడం లేదో తనకు తెలియదంటూ ధావన్ పేర్కొన్నాడు కేవలం తన పరిధిలోని విషయాల గురించి మాత్రమే ఆలోచిస్తానని మిగతా వాటిని పట్టించుకోనని ధావన్ వెల్లడించాడు కేవలం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపైనే దృష్టి సారిస్తానని అన్నాడు టీ ట్వంటీలోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు అయితే ఏదో ఒక కారణం అయితే ఉండే ఉంటుంది దానిపై లో ఆలోచించను ఎందుకు చాలా కాలంగా భారత జట్టుకు టీ ట్వంటీలో లో దూరంగా ఉన్నానో అర్థం కావడం లేదు అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం దృష్టి పెడతా ఇది ఐపీఎల్ అలాగే ఇతర ఏ మ్యాచ్ అయినా సరే రాణించడంపై ఆలోచిస్తా అదే మన నియంత్రణలో ఉండే అంశమని ధావన్ పేర్కొన్నాడు ఇక వన్డే క్రికెట్ ఆడడం తనకెంతో ఇష్టమని ఇప్పటికి యాభై ఓవర్ల ఫార్మేట్ ప్రభ కొనసాగుతూనే ఉందని తెలిపాడు టెస్టులు టీ ట్వంటీలు వేటికవే ప్రత్యేక గుర్తింపు ఉందని వాటర్ లాగే వన్డే క్రికెట్ కూడా ఉందని వివరించాడు కాగా ఇటీవల స్త్రీలు శ్రీలంక వెస్టిండీసులతో జరిగిన వన్డే లకు ధావన్ కెప్టెన్ గా వ్యవహరించాడు అలాగే ఈ నెల పద్దెనిమిది నుంచి జుంబాంబేతో వన్డే సిరీస్కు సారథిగా ధావన్ ఎంపికయ్యాడు